మన రాష్ట్రంలో ఒక సైకో వచ్చాడు ఈ సైకో వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అందుకే నేను బాదుడు పెట్టాను నేను అడుగుతున్నా మీకు అన్ని కష్టాలు వచ్చాయా లేదని అడుగుతున్నాను నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా వంట నూనె పెరిగిందా లేదా అన్ని కూడా సబ్బులు గానీ అన్ని పెరిగిపోయినాయి నేను అడుగుతున్నా ఇంకో పక్క కరెంట్ ఛార్జీలు పెరిగాయా పెట్రోల్ డీజిల్ పెరిగిందా వంట గ్యాస్ పెరిగిందా కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ సైకో 45 రకాల పన్నులు వేశాడు ఈ ముఖ్యమంత్రి ఒక్క విషయం ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఆలోచించేది మీకోసం ఆలోచించడం మీ పిల్లల కోసం ఆలోచిస్తారు మీ రక్తాన్ని పంచు ఏదైతే పంచిపోయి పుట్టుకున్నా పెట్టారో పెరిగారో అలాంటి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తుంది ఈరోజు నేను అడుగుతున్నా ఎవరికైనా మీ కనపడిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయా తల్లి అని అడుగుతున్నా ఒక పక్క బాధుడే బాధుళ్ళు మీకు ఒక 10 రూపాయలు ఇస్తాడు 50 రూపాయలు దోచుకుంటాడు అవునా కాదా మీరు ఒకేటి గుర్తుపెట్టుకోవాలి మీకు ఇచ్చే 10 రూపాయలు మీకు కనపడుతుంది కానీ దోచుకునే 50 రూపాయలు లెక్కేసుకుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని మీ ఇంటి దగ్గర కూడా రానియరు ఈ జగన్మోహన్ రెడ్డికి రంగుల పిచ్చ ఎక్కడ బిల్డింగ్ కడితే దానికి అంత రంగు వేసుకుంటాడు మీరు కూడా ఏమారితే మీ ముఖాన్ని కూడా రంగేస్తాడు అంత దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి కడాన మీ పట్టాదారు పాస్బుక్ అయినా ఆయన ఫోటో కావాలా మీ ఊర్లో మీ భూములకు సర్వే రాళ్ళు వేస్తాడంట దానికి ఆయన బొమ్మ కావాలంట చూసి చూసి ఆ బొమ్మని ఈ దరిద్ర పొకాన్ని చూసి మనందరికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు ఏదంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్టిక్కర్ వేస్తాడంట ఏమమ్మా ఆయనే మీ నమ్మకం అంట కాదు ఆయనే మీ దరిద్రం అవునా కాదా మన కష్టాలన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అధికారంలో ఉండడానికి అర్హత లేదు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు మీ కష్టాలకు మీ ఇబ్బందులకి మీ సమస్యలకి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడమే మనందరం ధ్యేయం కావాలని కోరుతున్నాం నాకేం ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యం నేను చూడందేమీ లేదు మీ కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి అందుకే ఆడబిడ్డలు అడుగుతున్నా మీరే వీర వనితల మారిగా మీరే ముందుకు రావాలి పోరాటానికి నాంది పలకాలి మళ్ళీ యొక్క సైకో జగన్ ఇంటికి పంపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకుంటూ ఏమమ్మా మీరందరూ చెప్పాలి సైకో పోవాలి సైకిల్ రావాలి